ఆయన మాటే మా బాట మీరు మంత్రైనా మరొకరైనా డోంట్ కేర్ నియోజకవర్గాల్లో మా సపోర్ట్ కావాలంటే ముందు మా పెద్దాయన దగ్గర పర్మిషన్ తెచ్చుకోండి కాదు కూడదంటారా మీ ఇష్టం మీ బువ్వ మీరు తెచ్చుకొని మీ నీళ్లు మీరే తాగేసి అంటున్నారట అక్కడి లోకల్ లీడర్స్ అంత విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్న ఆ ఇద్దరు నాయకులు ఎవరు ఏంటర్ డిఫరెంట్ స్టోరీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓ ఇన్ఛార్జిని మారుస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది పార్టీ పెద్దల ఆదేశాల మేరకు మంత్రులు ఆదిమూలపు సురేష్ మేరుగ నాగార్జున ప్రకాశం జిల్లాలోని కొండెపి సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పోటీకి సిద్దమవుతున్నారు అయితే ఆదిలోనే వాళ్లకు నియోజకవర్గాల్లో షాకుల మీద షాకులు తగులుతున్నాయట ద్వితీయ శ్రేణి నేతలు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారట జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెబితేనే మీకు మద్దతిస్తాం తప్ప ఆయన పర్మిషన్ లేకుండా అడుగు పెడితే మీ భోజనం మీరు తెచ్చుకొని తినివెళ్లడం తప్ప మా సహకారం ఏమాత్రం ఉండదని కొండ బద్దలు కొట్టేస్తున్నట్టుగా తెలిసిందే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ను వైసీపీ అధిష్టానం కొండ పింఛార్జ్గా నియమించింది ఇక్కడ వైసీపీకి గెలుపు అందరి ద్రాక్షగానే ఉంది కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు కలిసొచ్చి సునాయాసంగా గెలుస్తామని ఆ పార్టీ వేసుకుంటున్న లెక్కలు గత రెండు విడతల నుంచి తారుమారవుతున్నాయి వర్గపోరు పెరిగిపోవడం మరీ ముఖ్యంగా వరికూటి అశోక్ బాబు ఇన్ఛార్జి అయ్యాక అవి పీక్స్ కు చేరిపోవడంతో ఈసారి ముందే అలర్ట్ అయిందట అధిష్టానం ఈ పరిస్థితుల్లో కొండెపిలో గెలవాలంటే సీనియర్లకు బాధ్యతలు ఇవ్వడమే కరెక్ట్ అని భావించిన అగ్రనాయకత్వం మంత్రి సురేష్ అక్కడికి పంపిందని అంటున్నారు పార్టీ పరంగా ఇన్ఛార్జీ ప్రభుత్వ పరంగా మంత్రి హోదాలో ఆదిమూలపు సమీక్షా సమావేశాన్ని పెట్టినా మెజార్టీ కొండెపి నేతలు ఆయన కలవడానికి ఇష్టపడటం లేదట పైగా పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటి తనకు ఏ చిన్న సమస్య వచ్చినా బాలినేని రెడ్డి దగ్గరకు వెళ్లి పరిష్కరించుకునేవారమని ఇప్పుడు కూడా ఆయన నిర్ణయం మేరకే నడుచుకుంటామని తెగే చెప్పారట అనంతరం తానే ఓ అడుగు ముందుకేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ కొండెపిలో వైసీపీ తరపున సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఆ కార్యక్రమానికి కూడా పలువురు నేతలు ముఖం చాటేశారట ఇప్పుడు నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ అయింది దీంతో కొండెపి పంచాయతీ ఫైనల్ గా తాడేపల్లికి చేరింది మరోవైపు మరో మంత్రి మేరుగ నాగార్జునకు కూడా సంతనూతల పాళ్ళలో ఇంచుమించు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందట ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబును తప్పించి ఆ నియోజకవర్గ బాధ్యతలను మేరుగా నాగార్జునకు అప్పగించింది వైసీపీ అధిష్టానం జిల్లా మారి వేమూరు నుంచి సంత నూతల పాడు వచ్చిన మేరుగు కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు నియోజకవర్గంలో మరో ముఖ్యనేత జడ్పీ చైర్పర్సన్ భూచేపల్లి వెంకాయమ్మ ఆమె కుమారుడు దర్శి మాజీ ఎమ్మెల్యే భూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారట ఓవైపు బాలినేని మరోవైపు భూచేపల్లి కూడా కలిస్తే తాను సునాయాసంగా గెలిచేస్తానన్నది మంత్రి ప్లాన్ గా చెప్తున్నారు కానీ తప్పించిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాత్రం ఇంతవరకు మంత్రి నాగార్జునకు అందుబాటులోకి రాలేదట ఇంతలోనే నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలంతా ఓ మీటింగ్ పెట్టి బాంబు పేల్చేశారట ప్రతిసారి బయట నుంచి వచ్చిన నేతలనే తాము గెలిపిస్తున్నామని కానీ వాళ్లు మాత్రం స్థానిక సమస్యలు పట్టించుకోకుండా ఐదేళ్లు పబ్బం గడిపేసుకుని వెళ్లిపోతున్నారని ఆరోపించినట్టుగా తెలిసిందే మంత్రి మేరుగును కూడా తమతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఇంపోర్టు చేశారని మండిపడుతున్నారట లోకల్ లీడర్స్ సమస్య వచ్చిన ప్రతిసారి బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి అండగా నిలబడ్డారని అందుకే ఆయన సూచించిన వ్యక్తికే మద్దతిస్తామని తెగే చెప్తున్నారట సంత నూతలపాడు నియోజకవర్గ వైసీపీ నేతలు అదే సమయంలో బాలినేని మాత్రం పార్టీ పరంగా ప్రస్తుతానికి తనకి ఎలాంటి బాధ్యతలు లేవని తన నియోజకవర్గం ఒంగోలు మీద దృష్టి పెట్టారని చెప్తున్నట్టుగా తెలిసిందే దీంతో ఈ రెండు నియోజకవర్గాల రాజకీయంపై జిల్లా వైసీపీలో ఆసక్తి పెరుగుతోంది అధిష్టానం పెద్దలు బాలినేనితో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేస్తారా లేక ఆయనతో సంబంధం లేకుండానే ముందుకెళ్తారా అని చర్చించేసుకుంటున్నాయి ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాలు